విశాఖ జిల్లా నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయుడు విజయబాబు పోలీసులకు వినతి పత్రం అందించారు. సుబ్బారాయుడుపాలెం గ్రామంలో జరిగిన సంఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ నర్సీపట్నం ఎస్ఐ శ్రీనివాస్ను సమగ్రమైన దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. పోలీస్ స్టేషన్ పరిధిలో జేపీ అగ్రహారం దగ్గర సుబ్బారాయుడుపాలెం చెందిన మన వాళ్ళు కుర్రోళ్ళందరూ కూడా అక్కడికి ఒకరి దగ్గరికి భోజనానికని ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది. వెళ్తే వీళ్ళ మీద దాడి చేసి సుమారుగా 51,000 రూపాయలు కింద పడిపోతే దాంట్లో 9,000 మిగిలించి మిగతాయి కూడా దాడి చేసిన వాళ్ళు పట్టుకుపోవడం జరిగింది. అయితే హత్యాయత్నం విధంగా ఆ తీరులో దాడి చేశారు. చేసిన తర్వాత 100కి కాల్ చేశారు, 108కి కాల్ చేశారు. 108 వేరు సరైన సమయానికి రాకపోయేసరికి మా వాళ్ళు వాళ్ళని బైకుల మీద ఎక్కించుకొని ఒకరికి ఫింగర్ ఫ్రాక్చర్ అయింది, ఒకరికేమో ఇంజురీస్ జరిగితే బైక్ మీద తీసుకొని వచ్చేసి నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేసిన తర్వాత ఎక్స్రే తీశారు. ఎక్స్రేలోని డాక్టర్ గారు కూడా నిర్ధారించడం జరుగుతుంది అది గ్రీవియస్ ఇంజురీ జరిగిందని చెప్పి. అయితే ఏమైందంటే అక్కడ రోల్గొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది కాబట్టి 2 కంప్లైంట్స్ కూడా వీళ్ళ తరపు నుంచి అక్కడ కౌంటర్ కంప్లైంట్ వాళ్ళేమో ఒక ఫేక్ కంప్లైంట్ ఏమీ లేకుండా లాజ్ చేయడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. అయితే ఈరోజు మళ్ళీ నర్సీపట్లో ఇంకో ఫేక్ కంప్లైంట్ ఇన్సిడెంట్ని డైవర్ట్ చేయడానికని చెప్పి ఇంకో ఫేక్ కంప్లైంట్ అయ్యో ఆ వ్యక్తులు ఇద్దరు కూడా హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళకి తగిన న్యాయం జరగాలి. రెండోది ఏంటంటే ఏదైనా కంప్లైంట్ వచ్చే ముందు సార్ ఇప్పుడే చెప్పారు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ పెట్టడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా వెళ్తే చాలా న్యాయం జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. అందుకే రాను రోజుల్లో మాత్రం ఈ కేసు పరంగా మాత్రం ఎవరైతే దాడి చేశారో గ్రీవియస్ ఇంజురీ మీద ఉంది కాబట్టి 80% ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి తగిన శాస్తి జరగాలి. వీళ్ళకి మా వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారో ఇంజురీస్ తోటి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళు బావగారైన రమణ్ గారికి గోవింద్ గారికి ఇద్దరికి కూడా ఇప్పుడు వాళ్ళ దాడిలోని వాళ్ళు విక్టిమ్స్గా ఇవాళ హాస్పిటల్లోని ఫ్రాక్చర్స్తో ఉన్నారు, వాళ్ళిద్దరికి కూడా న్యాయం జరగాలని ఏకైక ఉద్దేశంతో రిప్రజెంటేషన్ ఇవ్వడానికని ఏకైక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. బొడ్డుపల్లికి చెందిన నాయకులు కానీ సుబ్బారాయుడుపాలెం చెందిన నాయకులు కానీ అందరం కూడా ఇక్కడికి వచ్చి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చాం.